చిత్ర పరిశ్రమలో మరో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ప్రముఖ సినీ దర్శకుడు మణిరత్నం గుండెపోటుతో బాధపడుతున్నారు. ఆయనను చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మణిరత్నం పలు హిట్ చిత్రాలతో తెరకెక్కించారు. మణిరత్నం దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కిన గీతాంజలి, మాధవన్ హీరోగా వచ్చిన సఖీ చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ప్రముఖ సినీ నటి సుహాసిని మణిరత్నం పెళ్లి చేసుకున్నారు. వీరికి నందన్ అనే ఒక కుమారుడు కూడా ఉన్నాడు. మణిరత్నం గతంలోనే 2 సార్లు స్వల్పంగా గుండెపోటుకు గురయ్యారు. దీనితో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు, ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 63 ఏళ్లు. ఆయన దర్శకత్వం వహించిన చెక్క చివంత వనం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో మణిరత్నం బిజీగా ఉన్నారు. ఈ సినిమా తెలుగులో నవాబ్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ తరుణంలో ఆయనకు గుండెపోటు రావడం చిత్రసీమను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. మణిరత్నం, రోజా, దళపతి, నాయకుడు, ఓకే బంగారం, బొంబాయి, గురు లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించి అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ ప్రేక్షకుల్ని అలరించారు.